ఎస్ సార్ ఇంకోటి ప్లేట్లెట్ డిజార్డర్స్ అంటే తక్కువ ప్లేట్లెట్స్ ఉండడానికి పుట్టుక నుంచి ఏం కారణాలు సార్ ఫ్రమ్ బర్త్ సో చాలా వరకు ప్లేట్లెట్ సమస్యలన్నీ మధ్యలో వచ్చే జబ్బులుగా చూస్తాము కొన్నిసార్లు పుట్టుక నుంచే ప్లేట్లెట్ సంబంధించిన జబ్బులు వస్తాయి ఇప్పుడు ప్లేట్లెట్ సంబంధించిన జబ్బులు రెండు రకాలుగా చెప్తాం ఒకటి ప్లేట్లెట్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అంటే బేసికల్గా ప్లేట్లెట్ అనేది బ్లడ్ క్లాట్ చేస్తుంది కదా తగ్గినప్పుడు బ్లీడింగ్ అవుతుంది ప్లేట్లెట్ తగ్గకుండా అంటే నార్మల్ కౌంట్ ఉంటూ కూడా ప్లేట్లెట్ పనిచేయకపోవచ్చు అంటే డమ్మీ ప్లేట్లెట్ సో ఇదేంటంటే ప్లేట్లెట్ బాడీలో ఉంటుంది 150,000 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి అది డమ్మీ ప్లేట్లెట్స్ అన్నట్టు ఉత్పత్తి అంటే వాటిలో కంటెంట్ ఉండదు సో అవి పని చేయవు అసలు ఊరికే నిలుచుకో ఉంటాయి ఇట్లాంటి జబ్బులు కొన్ని ఉన్నాయి వీటిని ప్లేటెడ్ ఫంక్షన్ డిజార్డర్స్ అంటారు ఒకటి ఎగ్జాంపుల్ గ్లాన్స్ మ్యాన్స్ థ్రాంబోసిస్ తిన్న ఒక జబ్బు ఉంది సో ఈ పిల్లల్లో నుంచే బయటపడుతుంది సో పిల్లల్లో ఎలాగంటే సేమ్ ప్లేటెడ్ తగ్గినప్పుడు వచ్చే సింప్టమ్సే ఉంటాయి చర్మం మీద మచ్చలు రావడము కొన్నిసార్లు చిన్నవి కొన్నిసార్లు పెద్దవి ముక్కు నుంచి అధికంగా బ్లీడింగ్ అవ్వడము ఎస్పెషల్లీ లేడీస్లో చిన్న అమ్మాయిల్లో వాళ్ళు ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నుంచి ఎక్కువగా మెన్సెస్ బ్లీడింగ్ అయిపోవడం చూస్తూ ఉన్నట్టు సాధారణంగా ఆ ఏజ్లో వస్తారు ఓకే 14 ఇయర్స్ 11 ఇయర్స్లోనో ఎప్పుడైతే మెన్సెస్ స్టార్ట్ అవుతుందో అధికంగా ఋతుస్రావం అయిపోవడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇవి బయటపడతాయి బట్ అధికంగా ఋతుస్రావమే ప్రతి అమ్మాయికి ఉంటుందని చెప్పట్లేదు ఇవి చాలా రేర్ జబ్బులు లక్షల్లో ఎవరికి ఒకరికి ఉంటాయి సో కానీ ఇటువంటి జబ్బులు కూడా ఉన్నాయి ప్లేట్లెట్ అంటే ప్లేట్లెట్ సంబంధించి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి ఇంకా కొన్ని వేరే రకాల జబ్బులు ఉన్నాయి కానీ అవి చాలా అరుదు ఈ జబ్బుల్లో ట్రీట్మెంట్ సో ఓన్లీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇక్కడ మూల కణాల్లోనే డిఫెక్ట్ ఉంది అవి పుట్టినప్పటి నుంచి ప్రాబ్లంలో ఉన్నాయి సో ఆ మూల కణాలనే మార్చేసేయాలి వాటిని మార్చి మంచి మూల కణంతో రీప్లేస్ చేయాలి అంటే డోనర్ వేరే దాత నుంచి సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారానే అవి క్యూర్ చేయగలుగుతాం ఓకే